నమస్కారం. ఈరోజు 19/8/2019 ఈ డ్రైనేజీలో నిల్వ ఉన్నటువంటి వాటర్ లో దోమల నివారణ కోసం ఆల్రెడీ ఆయిల్ బాల్స్ చూపించాం. ఆయిల్ కాలిపోయిన ఇంజిన్ ఆయిల్ గాని, వంట నూనె గాని, డీజిల్ ఆయిల్ గాని, కిరోసిన్ గాని, ఇలాగా ఆయిల్ సహాయంతో మనం ఇందులో వేసినట్లయితే, ఇలా బొంతుల కింద తయారు చేసి వేసినట్లయితే గుడ్డ సంచులతో చేశాం. ఇదే రంప పొట్టు. ఇలా చూడండి, ఈ రంప పొట్టు, రంప పొట్టులో కూడా శాంతి గారు వేయండి కదా, సరిపోతుందండి శాంతి గారు. మనకి క్లాత్ల కన్నా రంప పొట్టు కూడా చాలా ఈజీగా ఉన్నది. ఇది కూడా ఈజీ మెథడ్ కింద ఉన్నది సార్. మీరు ఈ బాల్స్ మొత్తం అమలాపురం మొత్తం ఒకేసారి వేస్తాయండి, అసలు దోమంటూ ఉంటదండి అసలు మొత్తం. అలాగే ఈ ఆయిల్ అందరూ సేకరించండి, సేకరించి ఎక్కువ బాల్స్ తయారు చేసి వేసినట్లయితే దోమల నివారణ గుడ్డ పీలికలు లభించినట్లయితే ఈ రంప పొట్టును కూడా మనం ఇలా వాడుకోవచ్చు. సాడస్ట్ సాడస్ట్ ఓకే. అందరూ ఇదిగో ఇలా తయారైన బాల్స్ వేయండి. ఇందులో ఇందులో వేయండి, ఇందులో ఇందులో ఈ ఆయిల్ రండి సార్, ఇలా రండి శాంతి గారు. సార్ ఆయిల్ ఆయిల్ వంచండి ఇప్పుడు సార్, కొద్దిగాను ఆయిల్ వంచండి సార్. ఒకళ్ళు లైట్ గా లైట్ గా వేయండి సార్. ఇంకా ఇటు రావాలి వీడియో చాలండి, కూడా కొంచెం వేయండి సార్. ఇలా తయారైనటువంటి బాల్స్ మనం ఇది రంప పొట్టుని నింపినటువంటి గుడ్డ పీలికలు ఇందులో వేసి ఒకటి వేయండి సార్. ఇదిగోండి ఇలా వేసి ముయ్యండి. ఒక అరగంట సమయం వాటిని నాన్నిచ్చి డ్రైన్స్ లో 15 అడుగులకు ఒక్కొక్కటి వేసినట్లయితే మనం చక్కగా దోమలు ఇంకా అక్కడ గుడ్లు పెట్టాం. దోమల నివారణకి ఇది ఒక మంచి మార్గం. అందరూ ఆచరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ తరపున ఎవరికైనా ఈ బాల్స్ కావస్తే మేము తయారు చేసి ఉచితంగా అందజేస్తాం, అందరూ వినియోగించుకోండి. చెప్పండి సార్. గత 10 రోజుల నుంచి మేము వేస్తున్నాం. వేసిన చోటల్లో దోమ అసలు ఉండట్లేదు, లార్వా గానీ గుడ్డు గానీ ఏమి ఉండట్లేదు. అసలు తిట్టుకి నేర్పడం వల్ల చాలా బాగుంది, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందరూ సామూహికంగా చేస్తే ఒక దోమ ఉండదు మనకి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ విషయాలను గమనించాలి. ఈ వీడియోని ఫేస్బుక్ లో పెడతాం, మీరు అందరూ కూడా దీన్ని షేర్ చేస్తే మొత్తం మన రాష్ట్రం అంతా కూడా వ్యాపించి దోమలు అరికట్టబడతాయండి. అందరికి ధన్యవాదాలు. తదుపరి మనం ఇవి వేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ కొత్త బాల్ వేసుకున్నాం అంటే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది సార్ దీనికి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.